అందరికీ నమస్తే. నేను మీ గట్టుగిరి. కనివిని ఎరగని విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది మాతృ దేవోభవ అనాథాశ్రమం. అంతా కూడా అట్లా కట్టేసింది. సెలబ్రిటీతో పునర్జన్మ. దగ్గర ఉండి చూస్తే ఇంకా అర్థమవుతుందండి. మీ ఫస్ట్ టైం నేను ఇలాంటిది చూడుంటాను. నాకు బాగా ఇష్టమైన మాతృ దేవోభవ అల్లుడు, ఇది నీకు ఒక ఛాలెంజ్ గా ఇస్తున్నాను. మా అంబాటి అర్జున్ అలాగే గాయత్రి రాగిణి గారు కిడం గారు ఫస్ట్ లో భయపడ్డారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను గిరిగారితో కాల్ చేయడం, గిరిగారితో మాట్లాడడం జరిగింది. 12 ఇయర్స్ నుంచి మాతృ దేవోభవ అనాథుల శ్రీ శ్రీ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం అని ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మనందరికీ అర్థమవుతుందన్నమాట అండి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని పుట్టినరోజులు జరుపుకున్నది ఒక ఎత్తు అయితే ఈరోజు నిజంగానే నాకు నిజంగానే జన్మించినట్టు అయ్యింది. ఇదంతా చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నారు కదా, జూబ్లీ హిల్స్లో. మరి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉన్నారో తెలీదు. ఇది ఫేక్ కాదండి, ఇది సీరియల్ కాదు. అలాగని ఇక్కడ మీకు ఏది నటన కాదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ మీరు చూస్తున్నారు లైవ్లో. ఇదిగో చూసారు ఎలా ఉన్నారు. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన కుటుంబం ఏమిటో, ఎక్కడుంటారో ఏమీ తెలియదు. అసలు మనకు తీసుకురావడం జరిగింది. ఆ వ్యక్తికి మళ్ళీ పునర్జన్మ. శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఆయనకి పునర్జన్మనిస్తున్నారు, ఇస్తున్నాం అన్నమాట మేము. అందరికీ నమస్తే. ఈరోజు మేడం గారు మీరు చూస్తుంటారు జబర్దస్త్లు కావచ్చు, వివిధ మరి రియాలిటీ షోలో కావచ్చు, సీరియల్స్లో కావచ్చు, నటకుమారి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాతృ దేవోభవాశ్రమంలో ఉన్నటువంటి 130 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ, అలాగే ఒక కొత్త కార్యక్రమానికి ఈరోజు మేము శ్రీకారం చుట్టాము. ఆ కార్యక్రమం ఏంటంటే సెలబ్రిటీతో పునర్జన్మ. సెలబ్రిటీతో పునర్జన్మ అంటే మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క పరమేశ్వరుడు గతం మర్చిపోయి రోడ్డు మీద అనాథగా తిరుగుతున్నాడు. ఆయన అనాథ కాదు, మనకు కళ్ళకు అలా కనిపిస్తాడు కానీ ఆయన ఒంట్లో పరమేశ్వరుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఈరోజు ఆ పరమేశ్వరునికి నిజంగా సేవ చేసుకునే అదృష్టం మనకు దొరికింది. సో ఈరోజు మేడం గారి పుట్టినరోజు సందర్భంగా ఈయనకి మేడం గారే స్వయంగా కటింగ్ చేయించి, స్నానం చేయించి, కొత్త బట్టలు ఇప్పించి, మరి సెలబ్రిటీతో పునర్జన్మ అంటే కార్యక్రమం, నిజమైన కార్యక్రమం అంటే ఇది కాబట్టి. సో మేడం గారికి నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. దయచేసి మేడం గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సజావుగా ముందుకు తీసుకెళ్లాలని, మీ ద్వారా మొదటి కార్యక్రమం మీతోటి స్టార్ట్ చేస్తున్నాము. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం ఉండి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నిజంగా పునర్జన్మ అండి. సీను భయపడు, మాకు నేనున్నా ఇక్కడే అయితేనే ఇలా ఉంటుంది మేడం. అంట్లు కట్టుకుని అంట కట్టేసింది మొత్తం అంతా, అంతర్జాలు ఏదోలాగా ఉంది. మీకు చూస్తే దగ్గర ఉండి చూస్తే ఇంకా అర్థమవుతుందండి. నేను ఫస్ట్ టైం నేను ఇలాంటిది చూడండి. లోకమేడిస్తే ఆడిస్తవయ్యా, గరళాన్ని దాచిన శంకరయ్యా, గండాలు బాపే ఉన్నారు తెలుసు. అసలు చూడు ఒకసారి, దగ్గరికి వెళ్ళటానికి భయం వేసింది చాలా. అంటే ఆ ఏరు స్మెల్ అంతా చాలా భయంకరంగా అనిపించింది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఆయన. చూసారు కదండి, ఆయన మొత్తం తలంతా హెయిర్తో చాలా భయానకంగా ఉన్నారు. ఫస్ట్ మనం హెయిర్ కట్ చేయించారు,
నేను కూడా చేశాను. స్నానం చేయించారు, కొత్త బట్టలు వేసుకున్నారు. ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నారంటే ఆయన ఆయనేనా అన్నట్టుంది. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది, అంత చక్కగా ఉన్నారు ఇప్పుడు ఆయన. నాకు బాగా ఇష్టమైన మా అంబాటి అర్జున్, అల్లుడు ఇది నీకు ఒక ఛాలెంజ్గా ఇసురుతున్నాను, నువ్వు రావాలి. నీలాంటి వాళ్ళు వస్తే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది బాగుపడతారు. నువ్వు ఒక్కడు వస్తే నీతో ఉండే సైన్యం కొంతమంది వస్తారు. అలాగే గాయత్రి, నువ్వు కూడా ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుంటావు. నీ మనస్తత్వం నాకు తెలుసు. ఇది ఒక ఛాలెంజ్గా నేను నీకు చెప్తున్నాను, నువ్వు తీసుకోవాలి. నువ్వు చేస్తావు, నీకు ఇష్టం ఇలాంటి కార్యక్రమాలు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. రాగిణి గారు, మీకు కూడా ఛాలెంజ్, ఎందుకంటే మీ తరపున నేను ఇక్కడ ఛాలెంజ్గా చెప్తున్నాను. మీరు నా తరపున వస్తారు, మీరు మీ తరపున తీసుకొస్తారని ఒక నమ్మకంతో నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నమాట. సో చూశారు కదా, నటకుమారి మేడం గారికి ఒక ఛాలెంజ్ ఇచ్చాము. ఆ ఛాలెంజ్లో నటకుమారి మేడం గారు ఈరోజు గెలిచారు, ఒకరికి పుణ్యజన్మ కల్పించారు. వారి చేత్తో నిజంగా చూడ్డానికి భయంకరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా మేడం గారు ఫస్ట్లో భయపడ్డారు, కానీ తర్వాత వారి ఎయిర్ కట్ చేయించి ప్లస్ వారితో ఉన్నటువంటి ఆ యొక్క సమయం చాలా మార్పు వచ్చింది ఆయనలో. సో మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి మీ ద్వారా స్టార్ట్ చేసుకున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. మీ ద్వారా వందల మంది రావాలి. సో మేడం గారు ఎవరికైతే ఛాలెంజ్ ఇచ్చారో దయచేసి సమాజంలో మార్పు తీసుకురావడానికి మీ వంతు సహాయంగా ఒక సెలబ్రిటీతో మరొకరికి పునర్జన్మ, మరి మేడం గారు ఇచ్చినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో అందులో ఒక్కరు వచ్చినా కూడా మరి ఇలాంటి అభాగ్యులు ఎలా అయితే ఉన్నారో ఆ రకంగా వారిని తీసుకొచ్చి వారికి గుండు కొట్టించి స్నానం చేయించి కొత్త జన్మ మీ సమక్షంలో ఒక 30 నిమిషాలు మనది కాదనుకుంటే వారి జీవితం మారుతుంది. భోజనాలు చేసిన తర్వాత అదిగో అభాగ్యులు వాళ్ళందరూ, తండ్రులు, తాతలు, అన్నలు, తమ్ముళ్ళు, కొడుకులు, ఎన్నో వరుసలు అనుకుంటే వాళ్ళందరూ పడుకునే వాళ్ళు పడుకుంటారు, కూర్చుని వాళ్ళు కూర్చుంటారు, పడుకోలేని వాళ్ళు ఉంటారు, ఏతు వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు అలా కొద్ది రెస్ట్ తీసుకుంటారు. ఇది సొంతమైతే ఆయన కూడా ఇలాంటి వాళ్ళు ఇంకో ఎంతో మందికి ఆయన ఒక చేయొత్తుని ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ భగవంతుడిని అదే కోరుకుంటున్నాను. మాటలతో చెప్తే సరిపోదండి, ఇది నా నేను పెద్దదాన్ని అయినా సార్ యొక్క ఆ యొక్క సేవకి మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. చాలా ధన్యవాదాలు.